హాయ్ సార్. హలో, మీ పేరండి? గిరిబాబు నా పేరు. బాలకృష్ణ గారు రీసెంట్ గా ఇందాక టీజర్ రిలీజ్ అని చూసారా? లేదు, చూడలేదండి. చూపిస్తాను ఒకసారి, ఎలా ఉంది చెప్పండి. చాలా బాగుంది ట్రైలర్. టీజర్ చూసారు కదా, ఎలా ఉంది? బాగుంది, ఎక్సలెంట్, ఎక్సలెంట్ ఉంది. అంటే ఏ విధంగా? బాగా ఎక్స్ప్రెషన్ కానీ కొంచెం డిఫరెంట్ కనిపిస్తుంది. వేరే దానికన్నా కొంచెం వేరియేషన్ బాగుంది. వేరే దానికంటే కొత్తగా, పాత ఇటు ముందు బాలకృష్ణ కన్నా ఇప్పుడు ఉన్న బాలకృష్ణ కొంచెం వేరియేషన్ కనిపిస్తుంది బాగా. ఏం కొత్తగా కనపడింది మీకు? బాడీలో మనిషికి పర్సనాలిటీలో బాగానే ఉన్నాడు, డిఫరెంట్గా ఉన్నాడు. అది పోలీస్ ఆఫీస్కి సరిపెట్టి సూటబుల్ అయ్యాడు మనిషి. మీరు సూటబుల్ అయ్యారని కొంతమంది మాట్లాడుతున్నారు, ఆ హెయిర్ స్టైల్ ఏంటి? పోలీస్కి ఆ విధంగా ఉంటుందా హెయిర్ స్టైల్? హెయిర్ స్టైల్స్ ఆ విధంగా ఉంటాం కదా. అది అంటే క్యాప్ పెడితే అన్ని హెయిర్ స్టైల్తో సంబంధం ఏమన్నా, జస్ట్ క్యాప్ తీసాడు కాబట్టి చూపిస్తారు అసలు. కొంతమంది ఇప్పుడున్న మూమెంట్ క్యారెక్టర్ని బట్టి అలా ఉండొచ్చేమో బహుశా. ఇప్పుడు టీజర్ చూసారు కదా, టీజర్ మొత్తం బాగా ఏం నచ్చింది మీకు? అంటే నాకు ఆ సూట్ వేసుకొని ఇట్లా ఇట్లా వస్తూ ఉంటాడు కదా, అది ఆ స్టైల్ బాగుంది. గాగుల్స్ పెట్టుకుని స్లో మోషన్లో వస్తుంది, బాగుంది ఆ స్టైల్, బాగుంది, ఎక్సలెంట్గా ఉన్నది. కొంతమంది మాట్లాడుతున్నారు, బాలయ్య బాబు ఇంకెన్ని ఎంతకాలం నరుక్కుని వెళ్తారు, ఇంకెంతకాలం చూడాలి, కొంచెం మారమనండి అనే వైపులో. కొంతమంది మారమంటే ఏంటట్లా అంటే, ఇప్పుడు కత్తులు పట్టి నరికి వెళ్ళిపోతున్నారు, ఇంకెంతకాలం కొడితే సుమ్మలు వేసిపోతున్నాయి కదా అంటున్నారు కదా. ఇప్పుడు అది ఆయన మొట్టమొదటి నుంచి ఉన్న స్టైల్, అది అందరూ తెలిసిన విషయం. బాలకృష్ణ సినిమా అంటే అవన్నీ ఉంటాయి సహజంగానే. ఓకే, కొత్తగా ఏం చేస్తారు ఇప్పుడు? అది కొంతమంది మాట్లాడే ప్రకారం అయితే ఇంకెంతకాలం చూస్తాం ఇదే స్టైల్లో. ఎన్టీ రామారావు గారిది లాస్ట్ చనిపోయే వరకు చూశారు, ఎన్టీ రామారావు గారిది, ఏఎన్ఆర్ గారిది లాస్ట్ చనిపోయే వరకు సినిమాలు చూశారు. ఇప్పుడు బాలకృష్ణ గారిది ఇంకా చాలా ఉంది, ఇంకా చూడాల్సింది. యూత్ మారారు కదా, యూత్ కాదు ఇప్పుడు. ఎన్నో పిక్చర్ ఇది యాక్షన్ 101, 102, 103 చాలా సినిమాలు చేయాలి, ఇంకా చాలా చూడాల్సి ఉంది. 105వ సినిమా ఇది. అంటే చాలా సినిమాలు ఉన్నాయా, చాలా ఫ్యూచర్ ఉంది ఆయనకి అంతా. ఓకే, సినిమాల పరంగా ఒక ఒక ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మర్. అవన్నీ పక్కన పెడితే కొంతమంది ఇందాక నేను మాట్లాడిన కొంతమంది పబ్లిక్ టాక్ వెళ్తే బాలయ్య బాబు అంటే ఇంకా ఒక 4 ఫైట్లు 2 పాటలు 4 మాస్ డైలాగులు చెప్తే సరిపోద్ది కదా, ఇంకే బాలయ్య బాబు ఫైట్ చేసుకుంటే సరిపోద్ది, కొత్తగా తీయమనండి అని అలా అనుకుంటే చాలా సినిమాలు చెప్పవచ్చు. ఇది ఒకటే చెప్పవచ్చు, అలా అనేక రకాల సినిమాలు ఉన్నాయి. ముందే ఏదో రకం ఫైట్లు, ఫైట్ లేని సినిమా ఉందా? ఏదో ఫైట్ కంపల్సరీ ఉంటుంది. పాటలు లేని సినిమా ఉందా? పాటలు ఉంటాయి. కొన్ని యాక్షన్ మూవీ కావాలంటే కావాలి కదా, కొంచెం వచ్చిన 2.5 అవర్స్ ప్రేక్షకులు థియేటర్కి వచ్చారంటే వచ్చిన కాసేపు కనీసం ఏంటి చూడగలుగుతాం అనేది ఉండాలి కదా. ఆ టాలెంట్ మొట్టమొదటి నుంచి 104 సినిమాలు చూస్తారే ఉన్నది. కొత్తగా చెప్పాల్సింది ఏమైంది ఇప్పుడు వాళ్ళకి ఆ ఒపీనియన్? అది నేను మీరు అడిగి మీరు చెప్పే ఓకే, ఇప్పుడు ట్రెండ్ ఓకే, ఆయన ఫస్ట్ని తీసుకొస్తున్నారు అదే వేలో వెళ్తున్నారు అంటున్నారు మీరు. ఇప్పుడు ఇండస్ట్రీలో ఆయన డిఫరెంట్ రూల్, ఆయన స్టైల్, అది ఆయన ట్రెండ్ అంటారంటారా? ఆయన స్టైల్ ఎప్పటి నుంచో ఇప్పుడు ప్రతి ఓళ్ళు ఒకటే చేసి హీరో చేస్తే ఇంకేముంటుంది ప్రత్యేకత? ఓకే, ఆయన రూట్, ఆయన స్టైల్లో ఆయన వెళ్తున్నారు, ఆయన స్టైల్ ఆయన వెళ్తారు అంతేనంటారు తప్ప వేరే ఆయన ఏమి ఇబ్బంది పెట్టేది ప్రేక్షకులు చూడ బోర్ కొట్టేది లేదు. చూడొచ్చు, ఆయన కంపల్సరీ చూడొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. బాలకృష్ణ గారి సినిమాలో బాగా ఇష్టమైన సినిమా ఏంటి? నరసింహ నాయుడు చాలా బాగుంది, ఈ మధ్య సింహం వచ్చింది, లెజెండ్ వచ్చింది, మంచి మంచి సినిమాలు ఉన్నాయండి అంతకుముందు. మీకు నచ్చని సినిమాలు ఏమైనా ఉన్నాయి? నచ్చని సినిమాలు అంటే గుర్తు మనం చూడలేదు అదే నచ్చిన ఏమున్నాయి. ఒక్కడో సినిమా ఒకటి వచ్చింది కదా, అదొకటి ఒక మగాడా? ఒక మగాడ, ఒకట ఒకే మగాడు, ఒక మగాడు. అది కొన్ని కొన్ని ఉన్నాయి అంటే అది కొన్ని కూడా ఆయన హీరోగా తప్పు కాదు, అది అదేదో బై మిస్టేక్ కదలిపోవటం వల్ల డైరెక్టర్లో మిస్టేక్లో ఉంటుంది సాధ్యం. అది ఎక్కడైనా ఉంటుంది కదా, అన్నింటిలో ఉంటుంది. అది ఫైనల్గా హీరోగా ఫెయిల్ అయింది కాదు కదా ఆయన, హీరో ఈజ్ సక్సెస్. కాకపోతే డైరెక్టర్ అటు కథలో సరైనది లేకపోతే ఆయన్ని పోయించుకోవటం. నాకు మీరు మాట్లాడే విధానం బట్టి మీరు బాలయ్యబాబు గారు ఫ్యాన్ అని అర్థమైంది, కానీ బాలయ్యబాబు గారు తీసిన కథానాయకుడు మహానాయకుడు గురించి ప్లాప్లు వచ్చి దాని గురించి కథానాయకుడు మహానాయకుడు కలెక్షన్ పరంగా చాలా దెబ్బతిన్నారు అనే వార్తలు వచ్చినాయి కదా. అదే అదే వాళ్ళు సినిమా తీసింది కలెక్షన్ కోసం కాదు కాదు, వాళ్ళ చరిత్ర గురించి తీసిన సినిమాలు అవన్నీ. ఆ సినిమా తీసి డబ్బు సంపాదించాలని కాదు కదా సినిమాలు చేసింది, అది వాళ్ళ ఫాదర్ రియాలిటీని ఎట్లా ఉంది ఇట్లా ఉంది న్యాచురల్గా ఉందని చూపించారు. కరెక్ట్గా నిజాలే చెప్పారంటారు ఉంటాయి కంపల్సరీ బుట్ నిజాలంటే కొన్ని దాంట్లో ఇబ్బందులు కూడా ఉంటాయి, కాకపోతే వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన విధంగా కరెక్ట్గా తీశారు, కరెక్ట్గా తీశారు. కానీ ఈ సినిమాకి వచ్చేద్దాం, ఈ సినిమాకి వచ్చే డైరెక్షన్ ఎలా ఉందంటారు? టీజర్ చూసినంత వరకు టీజర్ వరకు అయితే బాగానే ఉంది నాకు డైరెక్షన్. కేఎస్ రవికుమార్ గారు ముందు సినిమా ఒకటి తీశారు కూడా, డైరెక్టర్ ఆయన ముందు సినిమా బాలయ్య గారితో వచ్చింది,
ఆ సినిమాకి ఈ సినిమా ఒకే కావాలన్నా అది డిఫరెంట్ జోనర్ అని ఈ డిఫరెంట్ జోనర్లు అనిపించింది. అట్లా ఎలా చెప్తాం మనం, టీజర్ చూసినంతవరకు కథ అయితే డిఫరెంట్గా ఉంటుంది. ఆ ప్రకారంగా దీన్ని స్టైలిష్ చేసి ఉంటారు. దీన్ని మ్యూజిక్ పరంగా మ్యూజిక్ ఎవరు మీరు చెప్పాలి? చైతన్య ఎంతమంది ఏ సినిమాలు చేశారు? జయసింహ కూడా ఆయన కొట్టారు. ఓకే సాంగ్స్ అంతా ఇంకా రిలీజ్ చేయలేదు. ఇంకా సాంగ్స్ రిలీజ్ చేస్తే కానీ దాని ఒపీనియన్ చెప్పగలుగుతాం మనం. ఫైట్స్ గురించి మాట్లాడుకుందాం. బాలయ్య బాబు గారు సినిమా అంటేనే ఫైట్స్. ఈ సినిమాలు ఎలా ఉంటుంది? జనరల్గా చేస్తారు బాబు, ఈ వయసులో కూడా అంత మంచి యంగ్ ఫైట్ చేస్తాడంటే ఈజీ కాదు. అది ఎవరు చేయలేరంటారు? ఉన్నారు కాబట్టి ఈయన ఏజ్ గ్రేటే కదా, చేయలేను కాదు. ఈయన ఏజ్లో గ్రేషనెస్ ఉంటుంది కదా, గ్రేస్లో ఆస్థ ఎప్పుడు ఫస్ట్ నుంచి ఎలా ఉన్నారో ఆ స్టైల్లోనే. అదే స్టైల్ ఆయన స్టైల్లోనే ఫైట్స్ ఎక్సలెంట్గా ఉంది. నాకైతే కనిపిస్తుంది ఆ మూమెంట్ ఆ పిక్చర్లో, ఆ ఎక్స్ప్రెషన్ బాగా, ఆయన చేసే కిక్ ఇది విధానం బాగుంది. డ్యాన్స్ పరంగా ఎలా ఉంటాయి అనుకుంటారు? జయసింహలో కొన్ని మార్క్స్ స్టెప్లు ఉన్నాయి. అయితే కేఎస్ రవికుమార్ గారితో డైరెక్షన్లో వచ్చిన జయసింహలో కొన్ని మార్క్స్ స్టెప్లు ఉన్నాయి. కుర్చీ వేసి కానీ కొన్ని కొన్ని పడుకుని వెళ్ళే స్టెప్లు కొన్ని మార్క్స్ స్టెప్లు దానికి జానీ మాస్టర్ చేశారు. ఓకే, ఈ సినిమాలో డ్యాన్స్ ఎలా ఉంటాయి అనుకుంటారు? ఇది డ్యాన్స్ మాస్టర్ ఎవరు అంటే ఇప్పుడు సాంగ్స్ వచ్చే వరకు తెలియదు మనకి. అదే మన ఇప్పుడు రకరకాల రోజుకి ఒక డ్యాన్స్ మాస్టర్ కొత్త కొత్త వాళ్ళు వస్తున్నారు. ఆయన బాడీ లాంగ్వేజ్ సూటబుల్ అయ్యే డ్యాన్స్ మాస్టర్ సెట్ చేసి కొత్తగా ఇప్పుడున్న యూత్కి ఎవరికైనా కరెక్ట్ అవుతుంది, అది సక్సెస్ అవుతుంది గ్యారంటీగా. ఆయన మార్క్ స్టెప్లు ఈ సినిమాలో కూడా ఉంటాయండి? ఉండొచ్చు, తప్పకుండా ఉంటాయి. ఇప్పుడు ఆయన బాడీ లాంగ్వేజ్ చూస్ చేయాలి. అప్పుడు రోజుకి చూస్తున్నారు కదా ఢీ షోలో ఎంతమంది డ్యాన్స్ మాస్టర్లు కొత్త కొత్త వాళ్ళు వస్తున్నారు. ఇస్తారు బాలకృష్ణ గారికి కూచిపూడి పర్సనాలిటీకి డ్యాన్స్ మాస్టర్ కంఫర్ట్ అయితే సక్సెస్ అవుతుంది. ఈ సినిమాలో కొంతమంది పాత హీరోయిన్ కూడా భూమిక గారు కనబడ్డారు, జయసుధా గారు కనబడ్డారు. వీళ్ళ క్యారెక్టర్ ఎలా ఉన్నాయి? సబ్జెక్ట్ పరంగా ఏమన్నా వాళ్ళ క్యారెక్టర్స్ అవసరం పడి ఉంటాయి కథాపరంగా. ఆ భూమిక గారు జయసుధా గారు క్యారెక్టర్స్ అవసరం పడి ఉంటే వాళ్ళు తీసుకురవచ్చు. సినిమాలో ఒక డైలాగ్ టీజర్లో ఒక డైలాగ్ వచ్చింది, ఆ డైలాగ్ ఎలా ఉంది? ఏది మన యూనిఫామ్ వేసుకున్నప్పుడే పులిలో బోన్లో ఉన్నప్పుడు సహజంగా ఆయన మార్క్ ఉంది, వాళ్ళు ఉంది, అది సహజంగానే ఉంటుంది. అట్లా మనిషే అలా ఉంటాడు కదా, స్పీడప్. ఆయన యూనిఫామ్ వేసుకున్నా ఏకపోయినా కఠోరంగా ఉంటాడు మనిషి. నేను యూనిఫామ్ వేసుకుంటే బోన్లో ఉన్న సింహాన్ని, యూనిఫామ్ తీస్తే పంజాబీ శ్రీ సింహాన్లా ఆ టైప్ ఆ వే ఆఫ్ టైప్. ఎందుకంటే సింహం అనే టైటిల్ వాళ్ళకి బాగా సూటబుల్. ఫస్ట్ ఆ సింహం అనేది జనరల్గా ఎన్ని సినిమాలు చూస్తే కూడా ఎక్కువ సింహం మీద సక్సెస్ఫుల్, లక్ష్మీ నరసింహం ఎన్ని టైటిల్ ఉంటాయి కదా, ఆ సెంటిమెంట్లో కూడా ఆయనకి మైండ్ పర్సనాలిటీ కూడా అలాగే కనిపిస్తుంది. సింహ అంటే ఆ మూమెంట్ ఆ ఫోటోగ్రాఫ్లో రాగానే ఆ ఎక్స్ప్రెషన్ కరెక్ట్ అవుతుంది. ఫైనల్గా అయితే సినిమా సూపర్ హిట్ అంటారు అవ్వచ్చు, నా డౌటే లేదు. థ్యాంక్ యూ సార్.